హాయ్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ టునైట్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో ఈ రోజు ఈటీ రెడీగా ఉంది. ముందుగా ప్రైమ్ టాపిక్స్ అంటే చెక్ చేద్దాం. అందాల భామ చార్మి పై మళ్ళీ పుకార్ల షికార్లు. మణిరత్నం రావణ్ పాటల వెనక కహానీ. గోలీమార్తో గోల్ పడిందంటున్న పూరి. దానవీర శూరకర్ణ రీమేక్ కి నో చెప్పిన రాజమౌళి. అతిలోక సుందరి ఏంజలీనా సరికొత్త గెటప్. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో త్వరలో సినిమా రానుందా? మూడు సూపర్ హిట్లు ఇచ్చిన ఎన్టీఆర్ రాజమౌళి కొత్త సినిమా దానవీర శూరకర్ణకి రీమేకేనా? అసలు వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకుందాం. నిన్ను పొందేటందుకే పుట్టానే కుమ్మా, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. నిన్ను పొందేటందుకే పుట్టానే కుమ్మా, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. మగధీర సినిమాతో రాజమౌళి టాలీవుడ్ లో నంబర్ వన్ దర్శకుడయ్యాడు. నిన్న మొన్నటి వరకు రాజమౌళితో విభేదాలు పెంచుకున్న మహేష్ బాబు సైతం ఇప్పుడు ఆయనతో సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. దాదాపు టాలీవుడ్ లోని హీరోలందరూ రాజమౌళి ఊ అంటే చాలు, డేట్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో మరో ఫ్యాంటసీ చిత్రం రానుందని ఇటీవల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అలాంటి ఆలోచనేమీ ఇప్పుడు లేదని రాజమౌళి క్లియర్ గా చెప్పారు. మరో రెండేళ్ల వరకు తామిద్దరం ఖాళీగా లేమని చెప్పారు. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో ఇప్పటి వరకు స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ సినిమాలు వచ్చాయి. అన్నీ సూపర్ హిట్లే, అందుకే వారిది చాలా హాట్ కాంబినేషన్. సో వారి కాంబినేషన్ లో మళ్లీ మూవీ వస్తుందనే ఊహాగానాలు ఊపందుకునేసరికి టాలీవుడ్ లో చిన్నపాటి సంచలనమే రేగింది. దీనికంతటికీ కారణం ఎన్టీఆర్ అభిమానులే అని చెప్పొచ్చు. స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన దానవీర శూరకర్ణ చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో మళ్లీ తీస్తే బాగుంటుందని ఒక ప్రతిపాదన వచ్చింది. అభిమానులు ఇదే విషయాన్ని రాజమౌళిని అడిగారు. రాజమౌళి సున్నితంగా తిరస్కరించారు. ఏ దర్శకుడు చేసినా హీరో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అయితేనే న్యాయం చేస్తాడని రాజమౌళి అభిమానులతో చెప్పారు. యమదొంగ సినిమాలోనే పౌరాణిక పాత్రలో తను ఎంత అద్భుతంగా చేయగలనో నిరూపించుకున్నాడు యంగ్ టైగర్. అందుకే దానవీర శూరకర్ణ రీమేక్ ఈ యంగ్ టైగర్ చేస్తే బాగుంటుందని అభిమానులు పట్టుబడుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఇప్పట్లో ఈ సినిమా రీమేక్ చేసే ఆలోచన లేదని చెప్తున్నాడు. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రస్తుతం మూడు సినిమాలను ఒప్పుకున్నాడు, అందులో ఒకటి బృందావనం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టులో విడుదలవుతుంది. ఆ తర్వాత శక్తి అనే మరో సినిమా షూటింగ్తో ఎన్టీఆర్ బిజీగా ఉంటాడు. అది డిసెంబర్లో పూర్తవుతుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది మొదట్లో సింహ దర్శకుడు బోయపాటి సీను దర్శకత్వంలో నటిస్తాడు. సో మరో 18 నెలల పాటు ఎన్టీఆర్ ఫుల్ బిజీ. మేము తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ ముక్క తెలుగు గడ్డ మీద ఈ బిడ్డను అడిగినా చెబుతాడు, అది తెలుసుకొని ఎనీ డౌట్స్.